వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము చివరి శ్రావణ శుక్రవారాన్ని జరుపుకోబోతూ ఉన్నాం ఎవరైతే ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి ముందు ఇది కనుక పెట్టి ఆ తర్వాత మనము కనుక ఆ యొక్క ప్రసాదాన్ని తీర్థాన్ని కనుక తాగినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి ధనయోగము ప్రాప్తిస్తుంది మరి ఆ పదార్థం ఏంటో తెలుసుకుంది ఈ రోజు చివరి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని ఆవు పాలను ఉపయోగించి తయారు చేసుకుని దానిని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ యొక్క పాయసాన్ని ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎనిమిది దాటిలోపు ఆవుకు తోటకూరను బెల్లాన్ని శనగలను కలిపి ఆహారంగా తినిపించాలి ఈ యొక్క చివరి శ్రావణ శుక్రవారం అయినటువంటి యొక్క రోజున లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమాతకు ఈ విధంగా తినిపించి గోచుట్టు కూడా ప్రదక్షిణలు చేయాలి వీలైతే ఈరోజు గోసేవ కూడా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది గోవులో సకల దేవతలు కూడా కొలువు కొలువై ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం ఈ యొక్క చి శ్రావణ మాసం అంతా కూడా ఎంతో విశేషమైనది ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా ఆచరించినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది సుమంగళ యోగం కూడా దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి